హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట నీర్ యాపిల్ జామ్. ఈ నీర్ యాపిల్ పండు అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. మా పైన మాధవి ఉంటుంది, వాళ్ళ ఊర్లో తోట వేశారంట, తను తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి చుట్టానికి మాత్రం యాపిల్ ఆకారంలో ఉండదు, కానీ ఈ పండు తినటానికి మాత్రం యాపిల్ లాగే ఉంటుంది. కొంచెం స్వీట్గా, కొంచెం లైట్గా, పుల్లగా అలా ఉంటుందన్నమాట. దీన్ని జామ్ చేస్తే ఎలా ఉంటుంది అని చేశాను, చాలా బాగా వచ్చింది. తోటే వేశారు అంటే ఎక్కడో పండుతుంటేనే కదా, నేను చూడలేదేమో. ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చూడలేదు కదా, ఈ కాయలు చూడగానే నాకు భలే అనిపించింది. ఈ తోట ఎలా ఉంటుంది అని అడిగాను. వాళ్ళు తోటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చారు, వీలైతే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాము. చూసేయండి మరి ఇంక ఇప్పుడు జామ్ ఎలా చేసుకోవాలో. ఈ కాయలు అయితే చూడటానికి ఇలా ఉన్నాయి, కలర్ అయితే మాత్రం యాపిల్ కలర్లోనే ఉంది కదా. మీరు ఎక్కడైనా చూసారా ఈ పండ్లు, చూస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. ముందు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. ఇంక ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఈ యాపిల్స్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఈ యాపిల్లో అయితే మాత్రం గింజ కూడా ఉండదు, మనం కట్ చేసినా కూడా లోపల సన్న గింజ కానీ లావు గింజ కానీ ఏ గింజ ఉండదు. ఇంక ఇక్కడ నేను ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకున్నాను. మనకి జామ్ అనగానే కలర్ ఉంటేనే అది జామ్ లాగా అనిపిస్తుంది కదా, అందుకని ఒక 10 వరకు చిన్న చిన్న సైజువి బీట్రూట్ ముక్కలు వేసుకోండి. జామ్ మంచి కలర్ వచ్చేస్తుంది మనకి. ఇంక ఇప్పుడు ఇలా కట్ చేస్తే యాపిల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చివర్లు కొంచెం పీచు లాగా ఉంటుంది, అది ఇలా చివర్లు కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బీట్రూట్ కూడా చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఈ ముక్కల్ని ఇలా బీట్రూట్ కానీ యాపిల్ ముక్కలు కానీ రెండు కొల్చేసుకోండి. 2 కప్పులు ముక్కలు అయ్యాయి నాకు, ఇక్కడ 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ముక్కల్ని ఇలా ఉడకనిద్దాం. ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయి ముక్క మెత్తబడే వరకు ఉడకనివ్వండి, సరిపోతుంది. ఈ వాటర్ అయిపోయేసరికి మనకి చక్కగా ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. ఈ ముక్కలు ఉడికిపోయాయి చూడండి ఇక్కడ. ఇంక ఇప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అల్లి మిక్సీ పట్టుకోండి. కొద్ది గొప్ప వాటర్ ఉన్నా కూడా ఏమవ్వదు, మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉడకాలని వాటర్ అన్నీ అయిపోయే వరకు అని చెప్పాను. ఇంక ఇలా మెత్తగా పేస్ట్ అల్లి పట్టుకున్న దాన్ని మనం వడకట్టుకునే స్ట్రైనర్లో వేసేసి ఇలా చేత్తో అనేసేయండి. చక్కగా స్మూత్గా ఉన్న పేస్ట్ అంతా కూడా కిందకు దిగిపోతుంది, ఏమైనా మెదగంది ఉంటే కనుక స్ట్రైనర్లోనే ఉండిపోతుంది. మళ్ళీ కడాయిలో వేసేసుకొని ఈ కడాయిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. 1/4 కప్పుకి ఎక్కువగా, 1/2 కప్పు కొంచెం తక్కువగా వేసుకోండి పంచదార, సరిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కలిసే వరకు కలుపుకుంటే మళ్ళీ ఇది ఇలా పల్చగా అయిపోతుంది జాము. ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇది ఎగరెగిరి చింది పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మూత పెట్టుకుంటూ ఉండండి. నాన్ స్టిక్ పాన్ అయితే మనకి అడుగంటకుండా ఉంటుంది. చూసారా జామ్ అయితే ఎంత మంచి కలర్ కనిపిస్తుందో. మనం ఒక 10 చిన్న చిన్న బీట్రూట్ ముక్కలు వేస్తేనే. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఇది నిమ్మప్పు. ఇది 2 చిటికేళ్ళు వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. జాము నిల్వ కూడా ఉంటుంది మనకి జామ్ ఇది వేసుకోవటం వల్ల. ఒక గిన్నెలో వేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇదంతా కూడా కరిగే వరకు ఒకసారి చేతితో కలిపేసుకోండి. ఇంక ఇప్పుడు జామ్ దాదాపుగా దగ్గరగా అయిపోయింది. మనం గెరెట్తో ఎలా అన్నాము అంటే కింద పడలేదంటే మనకు దగ్గర అయిపోయినట్టే, ఆరిపోయేసరికి ఇంకొంచెం దగ్గర అవుతుంది. ఇంక ఇప్పుడు ఇందులోనే మనం కలిపి ఉంచుకున్న నిమ్మప్పు వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంక 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. పూర్తిగా చల్లగా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది జాము. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాల పాటు అయినా ఉడికించుకోండి. ఇంక ఇప్పుడు ఈ జామ్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడన్నా మనకు ఓపిక లేక టిఫిన్ చేయకపోయినా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెప్పించేసుకొని ఈ జామ్ పెట్టేసి పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. ఇంకక్కడ నేను బ్రెడ్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను, చూడండి జాము ఎంత బాగుందో. ఇలా ఉంటే మనకు కొంచెం అనుకనుగ్గా బ్రెడ్ అనేది బాగా అప్లై చేసుకోవచ్చు. జామ్ అంతా కూడా ఇలా బ్రెడ్ అంతా అప్లై చేసేసుకొని ఇంకా తినేయటమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.
Thank you.